సినీ మాయన్ మహా మారుతి టాకీ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన మాట. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్లకు వెళ్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక సంచలనానికి తెర తీశారు. ఆయన తాజాగా నటిస్తున్న లింగ సినిమా టీజర్ బయటకు వచ్చింది, వైబ్రేషన్స్ మొదలు పెట్టింది. ఆ ప్రకంపనలో తమిళనాడులో పీక్ లో ఉంటే మిగతా చోట్ల ఓ మాధుర్ నుంచి కొంచెం గట్టిగానే ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ టీజర్ చూసిన తర్వాత అందరూ ఒకటే మాట మాట్లాడుతున్నారు, అదేమిటి అంటే రజనీ ఇస్ బ్యాక్. భాషా నరసింహ తరహాలో ఓ పక్కా స్టైలిష్ రజనీని ఈ సినిమాలో చూడబోతున్నాం అన్న ఫీలింగ్ కలిగించేసింది ఈ టీజర్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఏ మాట కామాటే టీజర్ లో రజనీ మాత్రం మాషాల్లా సూపర్ గా ఉన్నాడు. కేఎస్ రవికుమార్ అనుభవం, రజనీని ఎలా ఉపయోగించుకోవాలన్న దాని మీద ఆయనకున్న పట్టు ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తున్నాయి. ఇక ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ అండ్ సెట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా ఒక కొత్త ఫీలింగ్ ని ఇవ్వబోతున్నాయన్న ఆలోచనని కలిగిస్తా ఉన్నాయి ఈ టీజర్ చూసిన తర్వాత. ముఖ్యంగా రజనీ డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం సూపర్. అలా హీరోయిన్లు అనుష్క, సోనాక్షి సిన్హా ఇద్దరు కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తా ఉన్నారు. మంచి మంచి సెట్స్ వేశారని అర్థమవుతా ఉంది. అలాగే ఈ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంది. మన దేశానికి స్వతంత్రం అప్పుడే వచ్చిందో లేక రాకమును పొన్న పరిస్థితుల్నే ఓ కొత్త కోణంలో చూపించబోతున్నారని హింట్ ఇచ్చారు. దాదాపు టీజర్ లో కనిపించిన ప్రతి అంశం కూడా ఫ్రెష్ గా అనిపిస్తా ఉంది. రిఫ్రెషింగ్ రజనీని ఈ సినిమాలో చూడబోతున్నాం, దాంతో థ్రిల్ అవబోతున్నాం అన్న ఫీలింగ్ ని ఈ టీజర్ కలగజేస్తోంది. ఈ సినిమాలో కనిపించే అంశాలన్నీ ఒక పక్క రజనీ, ఆయన స్టైల్ మరో పక్క. రజనీ స్టైల్ ఆఫ్ వాకింగ్, రజనీ స్టైల్ ఆఫ్ హ్యాండ్ మూమెంట్స్, రజనీ స్టైల్ ఆఫ్ లుక్ అన్ని వివక్షం చేయబోతున్నాయని అర్థమవుతా ఉంది. తుఫాన ముందుల ప్రశాంతత లాగా కనిపిస్తా ఉంది. రజనీ కనిపిస్తున్న కొన్ని కొన్ని బిట్స్ చూస్తా ఉంటేనే ఇక ట్రైలర్ లో ఎలా ఉంటుందో, ఇంకా పైన సినిమాలో ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటేనే ఉక్కిరి బిక్కిరి అవుతుంది. చూద్దాం మరి ఈ లింగాతో రజనీ ఏ రేంజ్ లో పిచ్చెక్కిస్తాడు. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మార్ది టాకీస్ ఫ్రమ్ మినిస్ట్రీ అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.